साथ आइए स्टार्ट सर मरी कलामत मुद्दिड नंदमूरी तारक रामाराव गारी मनवड़ आस्कार अवार्ड ग्रहिता यंग टाइगर जूनियर एनटीआर गारी बर्थडे शुभ सदर्भंग राष्ट्रा प्रपंच व्याप्त घन पुटो जो अंदर भाग कनकल मंडल कुकंडी क्रास नूथ मुझे केक कटिंग मज्जिग पंपणी युवक अंदर प्रत्येक धन्यवाद मैं चूस्ते नंदमूरी तारक रामाराव मनवड़ नंदमूरी तारक मनवड़ नटन प्रपंच व्याप्त गुर्ति ఏకైక హీరో ఎవరంటే జూనియర్ ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు. మన ఆర్ఆర్ వచ్చేసి నాటికోడి నాటికోడి పాటకు వచ్చేసి రామ్ చరణ్ నందమూరి తారక రామ్ ముద్దు బిడ్డ తారక రత్న గారికి ఆస్కార్ అవార్డు రావడము ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం రాజమౌళి గారికి. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఈ రోజు మజ్జిగ ప్యాకెట్లే కాదు ముందు ముందు కూడా అనేకమైన కార్యక్రమం కూడా చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఈ రోజు కందుకొండ వెంకటప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ టీం మొత్తం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి క్లస్టర్ ఇన్ఛార్జి పీజీ మల్లికార్జున్ గారు అయితేనేమి డైమండ్ ఇర్ఫాన్ గారు అయితేనేమి చైతు గారు అయితేనేమి తెలుగు యువత మాజీ అధ్యక్షులు గోపినాథ్ గారు అయితేనేమి మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మన ఎంపీడీసీ అమర్నాథ్ కూడా పాల్గొని మాకు మద్దతు ఇచ్చినందుకు జూనియర్ ఎన్టీఆర్ కాదు ఇంకా మిగతా వాళ్ళు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు జూనియర్ ఎన్టీఆర్ అయితే రామచరణ్ అయితేమి మహేష్ బాబు అయితే ఇలాంటి వాళ్ళు యువకులు ముందుకు వచ్చేసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి మంచి గుర్తింపు తెచ్చిన పాట నాటికోడి. నాటికోడికి ఈసారి ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఇది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నందమూరి బిడ్డ మజాక అనే విధంగా ఈ రోజు ఫిలిం ఇండస్ట్రీలో కూడా దూసుకెళ్తున్నాడు. ఇంకా ముందు ముందు కూడా ఇట్లా జన్మదిన కార్యక్రమాలు భారీగా చేస్తాము, అనేక కార్యక్రమం చేస్తాము, సేవా కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్, జై కందుకూరి వెంకటప్రసాద్.